ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అర్థమైపోయింది. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది తండోపు తండోపాలుగా జనాలు వస్తున్నారు. రైతాంగం, రాష్ట్రం రైతాంగం మొత్తం కూడా వాళ్ళు పండించిన పంట పొలాల్లో మునిగిపోయి సర్వనాశనం అయితే పట్టించుకున్న నాథులు లేడు రైతులు వ్యతిరేకం. దళిత వర్గాలు, ఇందాక నేను 4-5 అడిగాను, నేను సమాధానం లేదు. 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి దళిత వర్గాలు. ఒక్క పోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేసిన పాపాను పోలేదు. అది అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. టీచర్స్ గౌరవప్రదమైన ఉద్యోగం టీచింగ్, ఎవ్రీబడి నోస్. ఆనాడు సర్వేపల్లి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కలిగిన ఆనందం కంటే టీచర్గా నేను ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు, ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు నాకు ఆనందం ఎక్కువ కలిగేది. ఎందుకంటే గౌరవప్రదమైన ఉద్యోగము టీచింగ్ ప్రొఫెషన్. అటువంటి టీచర్స్ని సారా కొట్ల దగ్గర కాపలా పెట్టిన దుర్భరమైన ప్రభుత్వం ఇది, నీచమైన ప్రభుత్వం ఇది. టీచర్స్ని కళ్ళు దుకాణ ఏమంటారండి, బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టి క్యూ మెయింటైన్ చేయించారు. ఆ ఉసురు ఊరికైపోదు. ఎందుకు అలా పెట్టారని జగనన్నకు చెబుదాం అనుకున్నాను, జగనన్నను అడుగుదాం అనుకున్నా, అవకాశం దొరకలా నాకు. సో ఇది ఉత్తుత్తుది టోల్ ఫ్రీ. జగనన్నకు చెబుదాం అనేది అంతా ఉత్తుత్తుది అనమాట. 20 మంది అక్కడ ఉన్నారు, నేను 3 ఫోన్లు పెట్టుకున్నాను, 23 ఫోన్లు ట్రై చేస్తే రాకపోతే ఇంకెవరు. దళితుల మీద అక్కడ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఇక్కడ డాక్టర్ అచ్చన్న వరకు ఎంతమంది చనిపోయినారు, ఆ కేసులన్నీ ఏమైనాయి అని జగనన్నకు చెబుదాం అనుకున్నాను. నేను ఒకసారి కనుక్కోనా, జగనన్న మీ మేనమాడం కదా, మేమంతా మేనమాడ దాడులు జరిగితే ఏంటన్నా జగనన్న అని అడుగుదాం అనుకున్నాను. నేను అబ్బాయి దొరకలేదు. అది మాట్లాడితే విన్నారుగా మీరు, స్పీకర్ పెట్టి అందుకే మీ అందరికి వినాలని. ఏం లేదు, ఇది ఒత్తుత్తి, ఇది ఒత్తుత్తి భద్ర, ఇది జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్, ఇదంతా కూడా ఒత్తుతుదే. 20 మంది ఒకచోట కూర్చొని కొడితే రాదండి, ఏమన్నా అడిగితే ఇదైపోతుంది. టెక్నికల్ ప్రాబ్లం అంట. ఏమి టెక్నికల్ ప్రాబ్లం అని టెక్నికల్ అంతవరకు చెప్పమన్నారు ఆయన్ని. ఎవరైనా అడిగితే టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పరా, తప్పించుకో జాగ్రత్తగా, స్కల్కవే అంటారు ఇంగ్లీష్లో, తప్పించుకోలిపో. ఇది ఎట్లా దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వింత ప్రభుత్వం సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వింత ప్రభుత్వం, ఏ ఫన్నీ గవర్నమెంట్. అది చెబుదాం అనుకున్నాను మీకు, అవకాశం నాకు ఇవ్వలా, జగనన్నకు చెబుదాం అన్న అవకాశం నాకు ఇవ్వలా. ఎంతమంది పోలీస్ స్టేషన్లో ఒక దళిత యువకుడికి సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉండి ముందు కొట్టిన వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీస్ అధికారి, అతనే దగ్గర ఉండి ఒక దళిత యువకుడికి గుండు కొట్టిస్తే ఎందుకు? ఆ ఇసుక మాఫియాతో ఎస్ఐ కూడా మమేకమై ఇంతవరకు ఆ కృష్ణమూర్తి అరెస్ట్ అవ్వాలా? ఆ విషయం జగనన్నకు చెబుదాం అనుకున్నా, అది కూడా అవకాశం రాలా. మన బాబా హత్య కేసు ఎంతవరకు వచ్చింది జగనన్న, నీకు చెబుదాం అనుకున్నానన్న, అది అవకాశం రాలా. బాబా హత్య కేసు గురించి చెబుదాను. ఇవన్నీ కూడా మీ చెల్లి డాక్టర్ సునీత బాబాయ్ కూతురు ఇప్పుడు ఎక్కడుందన్నా అడుగుదాం చెబుదాం అనుకున్నా జగనన్నకి, అది కూడా రాలా. జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అన్నావన్నా, 4 ఏళ్ళని చెబుతున్నావన్నా, ఒక్క జాబ్ క్యాలెండర్ అన్నా రిలీజ్ చేశారా జగనన్న? ఆ విషయం మీకు చెబుదాం అనుకున్నానన్న, అది లేదన్నా. మరి ఎట్లేదన్నా దళిత యువకుల్ని మీరు పంపిస్తామన్నారు అమెరికాకి విదేశాలకి, ఏదన్నా? 11 మంది 20 మంది వెళ్ళారట. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఎన్ని కుటుంబాలు స్థిరపడినాయి? మీరెన్ని కుటుంబాలను స్థిరపరిచారన్నా? ఆ విషయం జగనన్నకు చెబుదాం అనుకున్నా, అవకాశం ఇవ్వలేదు నాకు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ ఉందన్నా జగనన్న, మీకు చెబుదాం అనుకున్నాను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి. ఆమె ఒకళ్ళు ఉందా జగనన్న మన రాష్ట్రంలో?
ఉంటే ఎన్ని కోట్ల లోన్స్ ఇచ్చారనా, ఎంతమంది ఆర్థికంగా స్థిరపడ్డారనా జగనన్నకు చెబుదాం అనుకున్నా. దొరకనే దొరకదా ఫోను? దొరికినా టెక్నికల్ వాడు అడగకముందే చదువుతున్నా టెక్నికల్ ప్రాబ్లం అని రెడీగా ముందే రికార్డ్ చేసుకొని ఉన్నాడు. అంటే ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని, రాష్ట్ర ప్రజల్ని భ్రమలో ఉంచాలని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, ఏదో సామెతలాగా ఏమి లేని దానికి ఎందుకండి ఇవన్నీ? ఏ కార్పొరేషన్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు, ఎంతమంది దళితులకి మీరు రుణాల రూపాయలు ఇచ్చారు చెప్పగలరా? అది చెబుదాం అనుకున్నాను, జగనన్నతో చెబుదాం అనుకున్నా. టోల్ ఫ్రీ నంబర్ కొట్టా అబ్బాయి దొరికితేనా, మీకు చెప్పనిస్తేనా? ఊరికి మాతో ఆటలాడుకోవటం అన్నా జగనన్న? ఈ కొత్త కొత్త పథకాలు పెట్టి ఎంత గొప్పగా దీదట మీరు సమస్య అడిగిన వెంటనే వైఎస్ఆర్ రికార్డింగ్లు అయిపోద్దంట. మీ ఫిర్యాదును నమోదు చేసుకొని వైఎస్ఆర్ ఐడిని కేటాయిస్తారంట. ఇక్కడ కూడా వాళ్ళ నాన్న పేరే. దానికి ఏంటి ఇచ్చారు? యువర్ సర్వీస్ రిక్వెస్ట్ అంట వైఎస్ఆర్. ఎక్కడ నిద్రలో కూడా దేనికి కూడా ఈ ఫోన్ కూడా వైఎస్ఆర్ అని పెట్టేస్తాడు బిడ్డ. ఏమవుతుంది మూడో రోజు చెబుతా మరి నన్ను చెప్పనిస్తే కదా, అసలు నన్ను జగనన్నతో చెప్పనివ్వలేదు కదా నన్ను. ఇవన్నీ కూడా ఎందుకన్నా ఈ రకంగా ఈ పేద వర్గాలను ఏం చేస్తారు? ఆరోగ్యశ్రీ ఏమైందన్నా? ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుందన్నా? అది చెబుదాం అనుకున్నానన్నా జగనన్న మీతో, చెప్పనేలేదే. ఉత్తుత్తి తూతూ మంత్రం ఇది జగనన్నకు చెబుదాం పథకం. ఫస్ట్ డేనే ఇట్లా అయిపోతే ఇంకేముంటుందన్నా? నేనెంత గట్టి కడితే ఆ కుర్రాడు అంత గట్టిగా చెబుతున్నాడు టెక్నికల్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. ఇక దాన్ని ఎవరు తీరుస్తారు? ఏం టెక్నికల్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం అన్నాడు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తూతూ మంత్రంగా షో కార్యక్రమం ఇది. ఇది షో కార్యక్రమం తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాదు. ఒకవేళ సమస్య మీకు ఏదైనా చెప్పినా తీర్చే స్థితిలో, పరిష్కరించే స్థితిలో ప్రభుత్వం లేదనా? మీ దగ్గర ఒక్క రూపాయి కూడా వీటికి ఖర్చు పెట్టే స్థితిలో మీరు లేరనా? రాష్ట్ర ప్రజలు ఇంకా మభ్య పెట్టకుండానా? జీతాలు పెన్షన్లే పూర్తిగా ఇవ్వలేదు మీరు. ఈ సమస్యలు ఎక్కడ పరిష్కరిస్తారు మీరు? జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎందుకు? ఇది మాయా మహేంద్ర కార్యక్రమం. ఇది మాయ కార్యక్రమం, మోసపు కార్యక్రమం. జగనన్నకు చెబుదాం, ఏం చెబుదాం చెప్పండి. చెబితే జగనన్న ఏం చేస్తాడు?